సికింద్రాబాద్ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. సోదర సోదరీమణులంటూ ప్రసంగం మొదలుపెట్టడంతో సభా ప్రాంగణమంతా దద్దరేలిపోయింది. तेलंगाना बीजेपी ने आशीर्वदीने चटाने की यथो दूरं नुंडी वच्चिना प्रति कार्यकर्ता को सोदरा सोदरी मनुलको मातु मुथुलको ना नमस्कारम. ప్రాచీన సంస్కృతి పరాక్రమాల పుణ్యస్థలం తెలంగాణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు. తెలంగాణ మొత్తం ఈ గ్రౌండ్లో కూర్చున్నట్లుంటుందన్నారు. ప్రతిభకు హైదరాబాద్ పట్టం కడుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని మోదీ తెలిపారు. कड़ी मेहनत और देश के विकास के प्रति समर्पण के लिए जाने जाते हैं. तेलंगाना में कला कौशल कर्मठता भरपूर है. तेलंगाना प्राचीनता. అయితే బీజేపీ నేతలు తమ ప్రసంగాల్లో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రధాని మోదీ ప్రసంగం అందుకు భిన్నంగా సాగింది. స్పీచ్ లో రాజకీయ విమర్శలు టిఆర్ఎస్ ప్రస్తావన ప్రధాని ఏమాత్రం తీసుకురాలేదు. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న సాయంపైనే మోదీ తన ప్రసంగంలో దృష్టి సారించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై ఎన్నో రెట్ల నమ్మకం పెరిగిందని డబుల్ ఇంజన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. इसकी एक और झलक हमने देखी जब भाजपा को अभूतपूर्व सफलता मिली. देश के दूसरे राज्यों में भी हमने देखा है जहां जहां भाजपा की डबल इंजन सरकार है उन राज्यों का विकास और जनता का विश्वास कई गुना बढ़ा है. यही आकांक्षा अब तेलंगाना के लोगों की भी है. तेलंगाना के लोग लगातार